హాయ్ అండి, నమస్తే. నేను మీ ఝాన్సీ శివకుమార్. నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారు కదా. తప్పకుండా మనందరం ఎప్పుడూ బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను వీడియోలో అరకులో జరగబోయే ఒక ప్రాంతంలోని సంత ఎలా ఉండబోతుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అరకులో సుంకర మెట్ట చర్చ్ ఉంది కదండి, ఆ ఏరియాలో జరిగే సంత ఇది. సుంకర మెట్ట చర్చ్ మీకు తెలిసే ఉండొచ్చండి, ఎక్కువగా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఆ చర్చ్ దగ్గర. ఆ ఏరియాలో జరిగే సంత అండి ఇది. ఈ అరకులో వారంలో అన్ని రోజులలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు సంత జరుగుతూ ఉంటుందంట. ఈ సంతలో దొరకని వస్తువు అంటూ ఉండదండి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే నేను వెళ్ళేటప్పటికి ఇంకా వాళ్ళు సర్దుకుంటున్నారండి. నేను కొంచెం తొందరగా వెళ్ళటం వల్ల ఇంకా కొంతమంది సర్దుకుంటూ ఉన్నారు, కొంతమంది అప్పటికే అన్నీ సర్దేసుకున్నారు. అక్కడ అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులందరూ చాలా బాగా మాట్లాడుతున్నారండి. హాయ్ చెప్పమంటే నాకు అందరూ హాయ్ చెప్పారు, అలాగే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. వారు ఎక్కడి నుండి వచ్చారు, ఏవేవి అమ్ముతారు, వారేం పండిస్తారు, అవన్నీ విషయాలు కూడా చాలా బాగా షేర్ చేసుకున్నారండి. అయితే కొంతమందికి తెలుగు రాదండి, వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, అదే మాట్లాడారు. కానీ నాకు అది అర్థం కాదంటే నవ్వుకున్నారు కాసేపు. వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాలేదు. తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం బాగా మాట్లాడారు. ఈ సంతలో దొరకలేందంటూ ఏమీ ఉండదండి, గుండుసూది నుండి పెద్ద వస్తువుల వరకు కూడా అన్నీ దొరుకుతాయండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా విజిటబుల్స్ ఉన్న సైడు. ఆ తర్వాత కొంచెం పక్కకి వెళ్తే ఆ పక్కన ఇత్తడి సామాన్లు, సిల్వర్ సామాన్లు, మొత్తం మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. వీరంతా చాపరాయి నుండి వచ్చామని చెప్పారండి. ఈ సంత మీదన జరిగేదంట, అంటే బట్టల షాపులు అవి ఉన్నాయి అటు సైడు. ఈరోజు మాత్రం ఈ కింద జరుగుతుంది అని చెప్పారు వారే. బట్టల షాపులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, అసలు అన్నీ దొరుకుతాయి బట్టలు అలా ఉన్నాయి. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ. వీళ్ళకి ఏమైనా బట్టలు అవి కావాలంటే ఎంత దూరం వెళ్ళి కొనుక్కోవాలో అని నేను అనుకునేదాన్నండి. కానీ ఈ షాపులన్నీ చూశాక ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడే అన్నీ దొరుకుతాయని అర్థమైంది. మనం ఏమైనా కొనుక్కోవాలంటే జనరల్ స్టోర్స్కి వెళ్ళి పప్పులు, ఉప్పులు అలాంటివి, మార్కెట్లో కూరగాయలు అలా విడివిడిగా తెచ్చుకోవాలి కదండి. ఇక్కడ అలా కాదు, పప్పులు ఉప్పులు కూడా కేజీ కేజీ ప్యాకెట్స్ పెట్టి అమ్మేస్తున్నారు. ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. ఈ సంతలోనే టైలరింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఈ వారం ఏదైనా సరే కుట్టమని ఒక బ్లౌజ్ ఇస్తే అది నెక్స్ట్ వీక్ కుట్టేసి ఇచ్చేస్తారంట, ఖచ్చితంగా వారం రోజులు టైం పడుతుంది అని చెప్పారు. చాలా బాగా మాట్లాడుతున్నారండి, నిజంగా కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు, నాకు చాలా నచ్చింది.
వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంకా ఏం వివరాలు కావాలన్నా ఏం చెప్పమన్నా సరే చెప్తున్నారు. నేను మైక్ తీసుకువెళ్ళడం మర్చిపోయాను, అందుకే అది రికార్డ్ చేసినా వినిపించటం లేదు పెద్దగా. ఇదిగోండి, ఈ బట్టల షాప్లో ఉన్నారు కదా ఈయన, ఆయనే పిలిచి ఎంత బాగా మాట్లాడారంటే చాలా బాగా మాట్లాడారండి. ఈయన ఒక వ్యాపారి అండి, చాలా బాగా మాట్లాడారు. అక్కడ ఏ ప్రాంతాలలో పెద్ద పెద్ద సంతలు జరుగుతాయి, ఏ రోజున జరుగుతాయి, ఆ జరిగే సంతలన్నిటికీ ఆయన వెళ్తారంట. ఆ విషయాలు కూడా చెప్పారు, చాలా బాగా మాట్లాడారండి. ఆయన చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన రిసీవ్ చేసుకునే విధానం. ఆయన మొహంలో చూడండి కల్మషం లేని నవ్వు కనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపించింది ఆయన అలా మాట్లాడుతుంటే. ఇదంతా చాలా పెద్ద సంత అండి, చాలా లాంగ్ వీడియో అయిపోతుందని నేను దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. మొత్తం సంత అంతా కూడా షూట్ చేశానండి. ఫిష్ మార్కెట్ ఉందండి, చాలా పెద్దదిగా ఉంది, చాలా రకరకాల చేపలు అవి ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్, గాజులు, ఇంకా లేడీస్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే వారు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు అన్నీ ఉన్నాయండి, అన్ని రకరకాల పనిముట్లు. అలాగే వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, వాటికి సంబంధించిన విత్తనాలు అన్నీ, అవన్నీ కూడా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయండి. ప్లాస్టిక్ సామాన్లు, ఇత్తడి సామాన్లు, సిల్వర్వి, స్టీల్వి, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం అక్కడ ఉన్న అన్నిటినీ షూట్ చేశానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నేను చూపించిన ఈ సంత కనుక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేసి పెట్టాలంటే కామెంట్ రూపంలో నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా ఇలా జరిగే సంతలన్నింటినీ నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.